వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఇవాల అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 22న ఖమ్మం జిల్లాలో ప్రవేశించిన నైరుతి 23న నిజామాబాద్ వరకు వ్యాపించగా శనివారం నాటికి రాష్ట్రమంతా విస్తరించాయని పేర్కొంది. ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని ఇవాల రేపు పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శనివారం రాత్రి హైదరాబాద్ మహానగరంలో వర్షం దంచికొట్టింది. అర్ధ గంటలో అల్లకల్లోలం సృష్టించింది. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇళ్లకు చేరుకునేందుకు అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. కొన్ని చోట్ల అయితే డ్రైనేజీలు పొంగిపొర్లాయి.